దాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త డార్విన్. ప్రపంచ మేధావులందరూ కూడా దీన్ని నమ్ముతున్నారు, కానీ దాన్ని నమ్మని ఒప్పుకోనని ఒక తెగ ఒకటి సమాజంలో తిరుగుతుంది. మీకు ఎవరైనా తెలుసండి ఆ తెగ? ఎప్పుడన్నా చూశారా మీరు? నమ్మట్లేదు. ఇది మహామహా శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఇవి. ఒక తెగ ఆ శాస్త్రవేత్త చెప్పిన విషయం నమ్మట్లేదు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుంది తెగ. ఏ తెగ? తెగ క్రైస్తవ తెగ. ఈ తెగకి కోతి నుంచి వచ్చారంటే నమ్మట్లేదు మనిషిని. మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారని ప్రపంచమంతా చెప్పుకుంటుంది. అది డార్విన్ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం. పిల్లలు ఇప్పటికీ కూడా పరీక్షలో రాస్తున్నారు, రాయకపోతే మార్కులు పట్టలేదు బొమ్మలకి. కానీ ఈ సంగతిని, ఇదిగో ఈ బైబిల్ ఎవరి చేతులు అయితే ఉందో వారు వ్యతిరేకిస్తున్నారు. శాస్త్రవేత్త అయితే ఏంటట, ఖచ్చితంగా మనిషి కోతి నుంచి రాలేదు అంటున్నారు. ఇది పట్టుకున్న వాళ్ళు కన్నా తెలుసా ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి? మనుషులంతా ఎలా వస్తున్నారు భూమి మీదకి తెలుసా? తెలుసు. చెప్పండి ఎవరి నుంచి వచ్చారు? ఒక మనిషి. ఎవరా మనిషి? ఆదాము. ఆదాము అనే ఒక మనిషిని నుంచి నేటికి ప్రపంచ ప్రజలు విస్తరిస్తూనే ఉన్నారు. ఇది బైబిల్ చెప్తున్న సంగతి అయితే, ఇక శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఒక కోతి నుంచి మనుషులందరూ విస్తరిస్తూనే ఉన్నారంటున్నారు. పోనీ ఆ కోతులు ఏమన్నా ఇప్పటి వరకు మార్పు చెందుతున్నాయంటే ఆ ఒక కోతే మారిందట, ఇక మిగతా మారవట. ఒక కోతే. మరి కోతులు ఇప్పటికీ మనుషులు అయిపోతే మరి ఇక మనుషుల నుంచి మనుషులు వచ్చేది ఏముంది చెప్పండి? ఈ చిన్న విషయం ఒక శాస్త్రవేత్త చెబితే ఒక తప్పుడు సిద్ధాంతం. ప్రజలు, చదువుకునే విద్యార్థులు ప్రపంచంలో చాలామంది నమ్ముతున్నారు. ఇలాంటివి ఏవైనా కానివ్వండి, ఎంత మేధావులు చెప్పినా కానివ్వండి, నమ్మని వారే క్రైస్తవులు. అంటే నమ్మరు వారు. ఎందుకంటే ఈ సృష్టిని గురించి కానీ, సృష్టిలోని ప్రతి పదార్థాన్ని గురించి కానీ, మనుషులను గురించి కానీ వారికి చదువు లేకపోయినా సరే తేటతెల్లం చేసే గ్రంథమే బైబిల్. బైబిల్ అంత గొప్పది ప్రేమిన వాళ్ళరా. ఒక్క మనుషుల నుంచే మనుషులందరూ వచ్చారని ఆ మనిషిని సృష్టించిన దేవుడు రాయిస్తే, ఒక కోతి నుంచి మనుషులందరూ వచ్చారని బాగా చదువుకుని తలపండుకునని చెప్పాడు. అది నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. బైబిల్ తప్పంటే కనుక నువ్వు కోతి నుంచి వచ్చావని ఒప్పుకోవాలి. తప్పు మాట్లాడానండి ఏమన్నా? బైబిల్ తప్పంటే కనుక నువ్వు కోతి నుంచే వచ్చావని ఒప్పుకోవాలి. లేదు మనిషి నుంచి వచ్చావని అంటావా, బైబిల్ రైట్ అయిపోతుంది. మేమందరం ఏం చేసామంటేనండి, కోతి నుంచి వచ్చామంటే ఏం బాగుంటుందని, మనిషి నుంచే వచ్చామని నమ్మాం కాబట్టి బైబిల్ నమ్మాం. కోతి నుంచి వచ్చామని నమ్ముతున్నావంటే నువ్వు బైబిల్ నమ్ము, బైబిల్ నమ్ముతున్నావంటే మనిషి నుంచే వచ్చావు. చూసారా, ప్రపంచంలోని వెర్రి జ్ఞానానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాజ్ఞానానికి అంత వ్యత్యాసం ఉంది, అంత వ్యత్యాసం ఉంది. మనిషికి ఈ పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళేవారంటే వెర్రివారుగా కనబడుతుంటారు, వెర్రివాళ్ళు కనబడుతుంటారు. ఏంటి మారిపోయారా, దిగిపోయారా, పడిపోయారా, మునిగిపోయారా, ఇవే మాటలు. ఇందులో ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. ఇందులో ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. చదవరు. నేను అలాగనుకున్నాను, ఇది మనది కాదని. చదివితే తెలిసింది ఇది అంత గొప్పదో, అలాగే చదివితే అర్థమవుతుంది అన్నమాట. అయితే ఒకరి నుంచి మనుషులందరి లోకానికి వచ్చారు. ఆ ఒక్క మనిషి ఆజ్ఞను అతిక్రమించాడు. మనుషులందరూ కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. బైబిల్ చెబుతుంది ఆజ్ఞాతిక్రమమే పాపం, దొంగతనం చేయొద్దని చెబుతున్నారు సమాజంలో కదండి. దొంగతనం తప్పే కదా, ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు,
ఎప్పుడు నేను తెలుసు సమాజానికి? అది తెలియదు వీళ్ళెవరికీ. అది బైబిల్లో మాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ప్రజలతో చెప్పిన మాట, దొంగతనం చేయొద్దనేది, వ్యభిచారం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నరహత్య చేయొద్దు. 10 ఆజ్ఞల్లో ఆజ్ఞలవి. అవి ఎప్పటికీ చెప్పుకుంటున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చినో తెలియవు. ఇలా బైబిల్ని కనుక తప్పంటే కనుక చాలా విషయాల్లో మనిషి అజ్ఞానం అయిపోతాడు. బైబిల్లు తప్పంటే కనుక చాలా సంగతుల్లో అజ్ఞానం అయిపోతుంటాడు అన్నమాట. అందుకే బైబిల్ని చదువుకునే నాతో కానీ మీతో ఒకవేళ మాట్లాడుతూ అంటున్నారేమో, నాతో ఎవరు మాట్లాడిన అంటారు, దొరికితే ఒక దెబ్బేసేద్దామని చూస్తారు తప్ప కూర్చొని మాత్రం బైబిల్ గురించి మాట్లాడతానంటే ఒప్పుకోరు. ఎందుకు? బైబిల్ అంతటి జ్ఞానం ఉంది. ఇక ప్రత్యేకించి మనుషులందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపులైపోయినప్పుడు ఈ పాప మానవాళిని రక్షించడానికి ఈ లోకంలో మనిషి జ్ఞానం ఉపయోగపడలేదు. మనిషి జ్ఞానం మనిషిని రక్షించడానికి ఉపయోగపడలేదు. బైబిల్లో దేవుని ప్రజలైన వారికి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను సృష్టించిన నన్ను తప్ప నువ్వు దేన్ని మొక్కకూడదు అన్నాడు ఆయన. ఇప్పటికీ క్రైస్తవుల మీద చాలామంది మా ప్రసాదాలు మీరు తినరు, మా దేవుళ్ళకి మీరు మొక్కరు, అందుకే మీకు మాకు గొడవలు, మీది మేము తింటున్నాం, మాది మీరు తింటలేదు అంటుంటారు. అయితే మాలో ఏం తేడా లేదు, ఈ ఆజ్ఞ రాసేసింది దేవుడు, మేము మంచోళ్ళమే, మాకు తినాలని ఉంటుంది. మీరేమన్నా ఆషామాషి పెడతారా? మాకు నోరూరించియే పెడతారు మీరు. కాకపోతే ఎందుకు తినమంటున్నామంటే దేవుడు తినొద్దన్నాడు. అది విషయం, దేవుడు తినొద్దన్నాడు. ఒక ఆయన ఇలాగ అడిగాడు నన్ను, మొన్న మీరు క్రిస్మస్ చేసుకున్నారు వానపిల్లో, నన్ను పిలిచారు భోజనానికి వచ్చాను, మరి నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను, ఈ లడ్డు తీసుకోండి అన్నాడు నన్ను. అయ్యా, నేను చదువుతున్న బైబిల్లో మీ తినొద్దని ఉంది, మీ దగ్గరున్న పుస్తకంలో మా తినొద్దని ఉంటే మరి మానేయండి అయితే నన్ను. ఉందా? ఏ పుస్తకంలోనైనా క్రైస్తవుడు పెట్టే తినొద్దని ఉందా? ఉండదు. కానీ ఈ పుస్తకంలో ఉంది, తినొద్దని ఉంది. అది సమస్య. ప్రేమలు చంపుకోవట్లేదు, మీ పెళ్ళిళ్ళకి మేము వస్తున్నాం, మీ ఇంట్లో కార్యక్రమాలకు వస్తున్నాం, ఆ ఒక్క విషయంలోనే వద్దంటున్నాం. ఆ పదార్థం మాకు ఇష్టం లేక కాదు, మాకు ఇష్టమే, కానీ మనసు చంపుకుని వద్దంటున్నాం అంతే. చూసారా? ఇవి తెలియవు. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే ఏంటో తేడా అనుకుంటుంటారు. నిజంగానే తేడా, నిజంగానే తేడా. ఎందుకు తేడా అంటే, గతంలో తప్పిపోయిన వాడు ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా బ్రతకడం మొదలు పెడతాడు. గతంలో తప్పిపోయినాడు, క్రీస్తులో కరెక్ట్గా బ్రతకడం మొదలు పెడతాడు. అదే తేడా. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవరు తప్పిపోరు, తప్పిపోయిన వాళ్ళందరూ క్రీస్తులోనికి వచ్చి సరవుతుంటారు. సరి చేసే మార్గం ఇది, యవ్వనస్తులను అదుపు చేసే మార్గం ఇది, పెద్దలను తప్పిపోకుండా కాపాడే మార్గం ఇది. మరి ఈ లోకంలో ఏ శాస్త్రవేత్త కూడా మనిషి కంటిన పాపాన్ని ఎలా తొలగించుకోవాలో అర్థం కాలేదు. వారు ఎవరు కూడా ప్రయోగాలు చేయలేదు. కనీసం చనిపోతున్న మనిషిని కూడా కాపాడే జ్ఞానం శాస్త్రవేత్త దగ్గర లేదు. కనీసం వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనిషి మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నాడు బాధతో. ఆ మనిషిని బ్రతికించలేకపోతున్నారు. జేమ్స్ సెప్సన్ అని ఆయన మత్తుమందును కనుగొన్న తర్వాత ఆపరేషన్స్ అవి కొంచెం సక్సెస్ అయ్యి పోయేవాడిని కాస్త కాపాడగలుగుతున్నారు అంతే. అదే అన్నాళ్ళు, కొద్దినాళ్ళే, అప్పుడు కూడా మరణం మరలా మనిషిని కబలిస్తుంది. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏమొచ్చింది? నేను అడుగుతున్నాను బాగా చెప్పండి, ఎందుకంటే కొంచెం ఆలస్యం అయిపోయింది కదా, ఇంకెంతసేపు చెప్తారని మీరు అన్నట్టుగా చదువుతున్నారు నా వైపు. వెంటనే ముగింగ్ చేస్తాను. నాకు సిగ్నల్ ఏంటంటే నాకు ముందున్నోళ్ళు ఇలా అంటుంటారు, ఆహా టైం అయిపోయిందనుకుంటే ముగింగ్ చేస్తాను అంతే. మరి నాకు ఎలా తెలుస్తుంది? మీరు కనుక ఎలా అన్నారనుకోండి, తెల్లారిపోయినా నాకు తెలియదు. ఇంకప్పుడు ఎవరో మొదలెడుతున్నారు. లేదులేండి,
మనిషికి మరణం వచ్చింది. ఆ మరణం నుంచి విడిపించే శక్తి ప్రపంచంలో లేదు. ఏ వైద్యం కూడా పనికిరాదు. కొద్దికాలం ఆపరేషన్స్ అని, మెడిసిన్ అని, ఇలా ఏదో కొద్దికాలం రోగిని ఇంకొంచెం కాలం బ్రతకడానికి, బ్రతికించడానికి ప్రయత్నాలు. చచ్చిపోతాడు అనుకున్నవాడిని వెంటిలేటర్ మీద పెడతారు. ఎంతకాలం పెడతారు? ఏమన్నా 100 సంవత్సరాలు పెట్టడం చూసారా మీరు? పెట్టరు. వెంట వెంటనే జరగాలి వైద్యం, లేదా చచ్చిపోతాడు. నేను అడుగుతున్నాను, మనిషికి మరణం రావడానికి కారణం ఏంటి? పైగా ఏమంటాడో తెలుసా? ఇవాళ ఆడు రేపు మనం అంటాడు. నిజంగా అండు, నిజంగా అంటే భయపడతాడు. అయితే రేపు పొద్దున్న జనం అందరూ మీ ఇంటికి వచ్చేస్తారా తీసుకెళ్ళడానికంటే? హళ్ళిపోతాడు, నైట్ నిద్ర పట్టదు. అలా అంటాడు అంతే. ఇవాళ పోతే ఏముందిరా రేపు రెండు అంటాడు. అంటే మన లెక్కలు రానట్టు, ఎల్లుండికి 3 కూడా అవుతుంది అది. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి అంతే. మరణం అంటే ప్రతి ఒక్కడికి భయమే. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించేశాడు. దోమకుట్టి విషజ్వరం వచ్చింది అతనికి. ప్రపంచంలో రాజులందరికీ ఇతనంటే హడలు, ఇతనికి దోమంటే భయం. దోమ కుట్టేసింది, విషజ్వరం వచ్చింది. ఇక చిన్న వయసు అండి, 30-40 మధ్యలో ఉంది వయసు, మంచి యవనస్తుడు. అలాంటోడు ఇక వైద్యులను ఆశ్రయిస్తే వైద్యులు ఎంతగానో వైద్యం చేస్తున్నా సరే రోగం ఇంకా ముదురుతుంది. వైద్యులారా నన్ను బ్రతికించగలరా అంటూ అడుగుతుండేవాడు పాపం. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, శరీరాన్ని కుల్లబొడిచేవారు వాళ్ళు. చివరికి అర్థమైపోయింది నేను చచ్చిపోతున్నానని. చివరి కోరిక ఒకటి కోరుకున్నాడు ఆయన. ఏం కోరికంటే, ఇంతవరకు రాజ్యాలను జయించి కొల్లగొట్టిన ధనాన్ని నా శవం మీద జల్లేయండి అన్నాడు ఆయన. అంతేకాదు, కత్తి పట్టి ఎలాంటి వాడినైనా సరే యుద్ధంలో ఓడించిన నా చేతులు సమాధి పెట్టి నుంచి బయట పెట్టమన్నాడు ఆయన. అంటే సమాధి పెట్టిన ఉంటాడు, చేతులు రెండెలా బయటికి వెళ్ళాడుతుంటాయన్నమాట. అంతేకాదు, మూడో కోరిక, నా సమాధి పెట్టి మీరేమోయండి అన్నాడు దగ్గర ఉన్న డాక్టర్లని. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, నేను ఎన్నో సామ్రాజ్యాలను జయించాను, చిల్లిగవ పట్టుకెళ్ళలేదు, ఇదిగో జల్లేస్తున్నాం అని. ఇదిగో ఈ అస్తాలే సామ్రాజ్యాలను జయించినాయి, కానీ ఖాళీ చేతులుగానే వెళ్ళిపోతున్నాయి అని. ఇక వైద్యులు, ఎందుకంటే మీరు వైద్యులుగా నమ్ముకుంటారేమో, చివరికి మీరు దీనికే పనిచేస్తారని. చూసారు, మహామేధావి, బలశాలి, శూరుడు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ చివరికి ఏమీ సాధించలేదు, చనిపోయాడు. చనిపోయాడు ప్రేమిన వర్లారా. అంటే మరణం ఎవరినైనా కబలిస్తుంది. ఈ రోజు ఇలా ఉన్నాం మనం, రేపు ఉండం. రేపంటే రేపు అనుకుని భయపడుతున్నట్టున్నారు కొంతమంది. అదే, కొద్ది రోజులకు ఉండం, చనిపోతాం. ఎందుకు ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు చనిపోతున్నాం అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలిగే విషయం ఏంటి చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పేమంటారా? నేను చచ్చిపోవడానికి కారణం నేను కాదు, మీరు చచ్చిపోవడానికి కారణం మీరు కాదు. మరి ఎవరు ఎవరు చూద్దాం. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా ఏమండి, ఒక్కడి నుంచి వచ్చిందట ఇది వైరస్, మరణం. ఆ ఒక్కడు పాపం చేశాడట. ఆ ఒక్కడి కడుపున మనం పుట్టాం. ఆ ఒక్కడే ఆదాం, ఆ ఒక్కడే ఆదాం. అప్పుడప్పుడు చూడండి, ఈ మధ్య డాక్టర్లకి కేసులు ఏంటనుకుంటున్నారు? ఎవరు వెళ్ళినా సరే మీ నాన్నగారికి ఉందా, మీ తాతయ్య గారికి ఉందా అని అడుగుతున్నాడు. ఏ వంశపారంపర్యం జబ్బులు వచ్చేస్తున్నట్టు ఇప్పుడు అందరికీ.
షుగర్ వచ్చిందన్నాం అనుకోండి, మీ ఫాదర్కు ఉందా అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకుంటే మీకు వచ్చేస్తుంది అంతే. ఏదైనా సరే చూడండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది అనుకుంటున్నారు? మరణం. ఎందుకు? పాపం చేసినందున మరణం వచ్చింది. పాపానికి జీతం మరణం. ఆదాము అతిక్రమం చేశాడు, ఆదాము ఆజ్ఞను మీరాడు, ఆదాము చేయొద్దని పని చేశాడు. ఆదాము నుంచి వచ్చిన మానవాళి అంతా కూడా మరణానికి గురైపోతున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను చూడండి, నేను చచ్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరు చచ్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు నమ్మకపోయినా చచ్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆదాము. ఆదాము చచ్చిపోవడానికని ఇష్టపడతారు, కానీ ఆదాముని మాత్రం ఒప్పుకోరండి చాలామంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నాడు ఆయన. నేల మంటితో నరుని నిర్మించి వాని నాస్తికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా ఏ నరుడైతే జీవాత్మయ్యాడో ఆ నరుడే ఆదాము. మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆ వ్యక్తి నుంచే మనుషులందరూ ఉద్భవిస్తున్నారు నేటి వరకు కూడా. డార్విన్ గారు ఏమన్నారంటే కోతి నుంచి వచ్చారన్నాడు. ఇప్పుడు కోతి పాపం చేసిందా? నా తెలివి అడుగుతున్నాను. కోతి ఎప్పుడు చూసినా ఆ పళ్ళు పలహారాలు అవి ఎదుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కోతి పాపం చేస్తే నీకు పాపం వచ్చిందా? నో. దేవుడు తన స్వరూపంలో నరుణ్ణి చేయగా ఆ నరుడు అతిక్రమం చేసినందున పాపము లోకంలోనికి సంక్రమించింది. ఆ పాప కారణమే నేటి వరకు కూడా మనిషిని మరణం రూపంలో ఏలుతుంది, కబలిస్తుంది. చూసారా? ఇప్పుడు మరణం వల్ల పెద్ద నష్టమేం కాదండి మనకి. నష్టం అంటారా? మరణం వల్ల నష్టమేది ఏం కాదంటే, మరి నష్టమేం కాదంటున్నారేంటి? ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు? చచ్చిపోతామేమో అని భయం. తెలుసా, చచ్చిపోతామేమో, చూపించుకోకపోయారా ఎంతకన్నా మంచిది, ఇలాగే ముదిరిపోయి మా పిన్ని అన్నాం అనుకోండి, ఇంకొద్దు వెళ్ళిపోతాము హాస్పిటల్కి. పరుగు పరుగుని వెళ్ళిపోయి బాబు డాక్టర్ గారికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఆయనకి బలే కేసు దొరికింది, కోర్సే వాడాలంటాడు ఆయన. తరగతి ఇప్పుడు ఇప్పట్లో అవ్వదు. అది చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టుకుంటున్నారు, కానీ మన రోగాలు మాత్రం తగ్గట్లేదు మనకి. చూసారా? ఎందుకు ఈ రోగం మరణానికి నిన్ను చేరువ చేయటానికి? ఎందుకు ఈ మరణం పాపానికి కారణం? అది ఎలా సంక్రమించింది పాపం? దేవుని మాట మీరినందున, దేవుని మాట మీరినందున. విషయం ఏంటంటే, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత, అమ్మ మీకు తెలుసో లేదో, టీకా వేస్తారు పిల్లలకి. వేస్తారండి టీకా పుట్టిన పిల్లలకి? ఎందుకండి టీకా ఎందుకు వేయించాలమ్మా మొదటి నెల చెప్పండి? ఎప్పుడు జబ్బులు రాకుండానమ్మా? పెద్ద ఎదిగిపోయినా సరే పోలియో లాంటి మహమ్మారి దాపరించకుండా, ఏ తెగులు రాకుండా ఎప్పుడేం చేస్తారు టీకా? ఎంత బాధండి ఆ బిడ్డకి. ఆ బిడ్డ ఏడిస్తే మీకు బాధ ఉండదా? పొరపాటున ఎవరైనా పిన్నిసి కూర్చారనుకోండి మీ బిడ్డకి, మీరు ఎంత సీరియస్ అయిపోతారు? చూసుకోవద్దా, చిన్నపిల్లోడు పిన్నిసి కూర్చేశారు అంటారు మీరు. మరి టీకా అంతకంటే నొప్పు కదండి, ఎందుకు వేస్తున్నారు టీకా? టీకా రోగం రెండేశారా టీనికి? రత్నాకర్ గారికి రెండో జన్మ పొందాడు ఆయన. మంచిదే, బాగా వినండి. టీకా ఎందుకు వేస్తారంటే భవిష్యత్తులో రోగాలు గట్టరు ఏమి. నేను అదే చెబుతున్నాను, మనిషికి మరణం ఉంది. ఆ మరణం నుంచి విడుదల పొందడానికి దేవుడు కూడా టీకా లాంటి మందోటి ప్రవేశపెట్టాడు. అది ఎవరు వేయించుకోరు, నాకు తెలిసి ఎవరు వేయించుకోరు. ఎవరిని వేయించుకుంటున్నాం అనుకోండి, మతమది అంటున్నారు. పోనీ ఎవరిని వేయించుకోవడానికి వచ్చినా కానీ నువ్వు దిగిపోతావా అంటున్నారు. చిన్నపిల్లోడికి టీకా వేయకపోతే ఎలా వ్యాధులు వస్తాయో చెప్పేస్తున్నాను విషయం. పుట్టిన తర్వాత నువ్వు క్రీస్తు చెంతకు రాకపోతే కూడా అంతే నీ బ్రతుకు. ఎందుకని? పాపానికి విరుడు అక్కడ ఉంది,
పాపానికి విరుడు అక్కడ ఉంది. ఏమండి, ఏదో ఈ దేహం శాశ్వత కాలం ఈ భూమి మీద ఉండాలని కాదు. ఇప్పుడు ఈ దేహాన్ని ఇంతవరకు బ్రతికింపజేస్తున్న ఆత్మ ఈ దేహంలో ఉంది. ఆత్మ అది శాశ్వత కాలం జీవించేది. అది ఎక్కడ జీవించాలో శాశ్వత కాలం నీ బ్రతుకే నిర్ణయిస్తుంది. నీ బ్రతుకును బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీ ఆత్మకు పాపం అంటుతుంది. ఇప్పుడు నువ్వు మరణించగా నీ శరీరానికి నొప్పి ఎందుకుంటుంది చెప్పండి? అందుకే చూడండి, చాలామంది చచ్చిపోతే బాధలు ఉండవండి అంటుంటారు. దేనికి బాధలు ఉండవు? వాళ్ళు చెప్పింది సగం కరెక్టే. శరీరానికి ఏ బాధ ఉండదు, శరీరానికి ఏ కొట్టండి, ఆ చిరునవ్వు ఎక్కడా చెరగదు. మీరేమనండి, సిగ్గు లేదురా అలా పడుకున్నానండి, అస్సలు పట్టించుకోడు, ఎందుకు శవం కదా, ఏమి బాధపడదు. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఒకటుంది, దానికి బాధ, దానికి వేదన. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరణించిన మరుక్షణమే ఈ బ్రతుకునందు తాను చేసిన క్రియలను బట్టి నరకమా నిత్య జీవమా, వెళ్ళిపోవలసిందే. మరి ఇప్పుడు నిత్య జీవం చేరాలంటే పాపం ఉండకూడదు నీకు. నీకు పాపం ఉండకూడదు, ఆత్మకి పాపం ఉండకూడదు. పాపం ఉంటే చూడండి, ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనం చూద్దామండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఇంటిది, అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగొట్టియే మీకు ఫలము, దాని అంతం నిత్య జీవము. ఏలనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము. వ్యాక్సిన్ ఇది, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆయన యందు నిత్య జీవం దేనికమ్మా? ఆత్మకి. ఎవరి యందుందట? ఒకవేళ ఆయన యందున్న నిత్య జీవాన్ని మనం పొందలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ? నరకాగ్నికి. ఈ లోకానికి వచ్చిన మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే వీరందరూ పాపంలో పడి మరణం ద్వారా నరకానికి వెళ్ళిపోతున్నారు. మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. మా మామగారు చనిపోయిందండి, ఇప్పుడు నిన్న మొన్న కదండి, కొన్ని సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారికి మా మామగారు అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఇంకా ఆవిడని ఎలాగైనా సరే స్వర్గానికి పంపాలని తర్వాత చేసిన కార్యక్రమం అన్నీ కాదు. ఎలాగే చచ్చిపోయినావండి, ఎక్కడికి పంపాలట? అక్కడికి చాలామంది అన్నారులేండి, ఏం బాధ లేదు, ఆ రోజు ఏదో అన్నట్టండి పాపం, ఆ రోజు కూడా ఏదో మంచి రోజు అట్ట, వెళ్ళిపోద్ది అన్నారు. ఎంతకైనా మంచిది, వెళ్తుందో వెళ్ళదో అని డౌట్ వచ్చిందండి దీనికి. ఆ తర్వాత పంతులు గారిని ఒక ఆయన పట్టుకున్నాడు, ఎలాగైనా సరే మా అమ్మగారిని మరి పంపించాలండి స్వర్గానికి అన్నప్పటికీ ఆయన ఏవేవో చెప్పాడు. ఆయన సంవత్సరం మా ఇంట్లో పండగ కింద ఉండేది, ఆ రోజు క్షీరాన్నం అన్నీ ఉండేవారు. ఏంటి ఇలాగంటే, మామని ఎలాగైనా సరే స్వర్గానికి పంపాలని ప్రయత్నం. బ్రతుకుంటే ఎలా బ్రతికేసిన పనులు, చచ్చిపోయిన తర్వాత ఎలాగైనా పంపుదామని ఆశలకి అవుతుందా? ఆ క్షణమే వెళ్ళాల్సిన చోటికి ఆత్మ వెళ్ళిపోతుంది. బ్రతుకుండగానే పట్టుకోవాలి. మా మామగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఎలాగైనా స్వర్గాన్ని తీసుకెళ్ళాలని కూడా మా తాతయ్య గారు బ్రతుకుండగానే మేము జాగ్రత్త పడ్డాం. ఆయన మరణించి ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళారు. బ్రతుకుండగానే మన క్రియలను బట్టే ప్రతిఫలం. నీకు నిత్య జీవం కావాలి, పరలోకం కావాలంటే నీ బ్రతుకులోనే నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. మరణించిన తర్వాత వెళ్ళడం అసాధ్యం. అది యేసుక్రీస్తు వారి ఉపమానం చెబుతారు, ధనవంతుడు ఏమన్నా లోట, చాలా ఉన్నతమైన ఇల్లు బంగళ,
రోజు పంచభక్ష పరమాన్నాలు, పట్టు పరుపులు, ఊదారంగు వస్త్రం. అబ్బా, ఊదారంగు అంటే లక్షల ఖరీదు ఉంటుందండి ఆ బట్ట, అందరూ కట్టుకోలేరు అది. రోజు రాజభోగమే, తినడానికి ఏ లోటు లేదు. అక్కడే పాపం వాకిట్లో పడున్నాడట ఒక బిచ్చగాడు, ఎవరు? లాజరు. తినడానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేక చిక్కి శల్యమైపోయాడు. ఇక ఇతడు అనుకుంటున్నాడట ఈ లాజర్ గారు, ఆ ధనవంతుడు తినగా కింద పడిపోయిన ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి పడేస్తే తినాలనుకున్నాడట. ఈయనకి ఆ తిండి దొరికిందో లేదో కానీ కుక్కలు వచ్చి మాత్రం ఈయన కురుపులు లాగుతున్నాయి. కుక్క యొక్క చొంగ ఉంటుందండి, అది కానీ మనిషికి తగిలిందనుకున్న విషయం, అది ర్యాబిస్ వ్యాధి వచ్చేస్తుంది. కొంతకాలం చచ్చిపోయాడు ఈయన, దేవుడు నెరిగినోడు తినడానికి ఏమి లేక చచ్చిపోయాడు. దేవదూతలు వచ్చి అబ్రహాం రమ్మును ఆనుకున్నట్టుకు ఆయన తీసుకెళ్ళిపోయినట్ట. అబ్రహాం గారంటే విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ధనవంతుడు, అతడు కూడా మరణించాడు. చాలా ఘనంగా సమాధి కార్యక్రమం జరిగింది. ధనవంతుడు కటౌట్లు పెట్టారు, అందరూ ఊరంతా కదిలొచ్చారు, సమాధి కార్యక్రమం జరిగింది. అప్పుడు అతడు ఏమయ్యాడట, పాతాళంలో వేదన పడుతున్నాడట, పాతాళంలో వేదన అనుభవిస్తున్నాడట. అంటే ఏమంటే, ఇక్కడ చచ్చిపోతే అక్కడికి ఎలా వెళ్ళండి, సమాధి పెట్టిలో పెట్టేసిన తర్వాత లోపల నుంచి అని వెళ్ళిపోయాడనుకుంటున్నారట. శరీరం వెళ్ళలేదు, ఆత్మ గురించి చెబుతున్నాడు దేవుడు. ఆత్మ వేదన చెందుతుంది, వేదన చెందుతున్నాడు. వేదన చెందుతూ కళ్ళెత్తి చూస్తే అబ్రహాం గారు కనబడుతున్నాడు ఒక సమాధానకరమైన స్థలంలో. మధ్యలో అగాధం ఉంది. తండ్రి విన, అబ్రహామా, నా ఎందుకు జాలి పడవయ్యా, ఏ ఎందుకు కష్టంలో ఉన్నాను? ఏంటి కష్టం? ఇక్కడ ఏదో మంటలు నా చుట్టూను, కాలిపోతున్నాను, దాహంగా ఉంది, కనీసం ఒక్క నీటి చుక్కనైనా పంపించవయ్యా లాజర్ చేత అంటున్నాడు. అందుకు అబ్రహాం గారు అంటున్నాడు, కుమారుడా, సమస్య ఏం కాదు, నువ్వు ఎందుకు అక్కడ పడ్డావంటే నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖం సుఖం ఏమండి మన జీవితం చూడండి, సుఖపట్టానికే తాపత్రయం. ఇది నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలట. దేనికి? సుఖపడ్డానికే. ఏదైనా చూడండి, మనిషి సుఖపడ్డానికే ప్రయత్నం, సుఖపడ్డానికే ప్రయత్నం. కానీ సుఖపడితే ఎక్కడికి వెళ్తామంట? పాఠం నరకాన్ని. సుఖపడితే ఎక్కడికి వెళ్తాం? సుఖం లేదండి నా జీవితానికి అంటుంటారు. అమ్మా ధన్యురాలు అనుకోవాలి మనసులోను. సుఖంగా ఉన్నానండి, నాకు ఏ లోటు లేదన్నారనుకోండి, వెళ్ళిపోతావు తల్లి అంతే మరి ఇంకా. ఎందుకంటే బైబిలే చెప్తుంది కదండి. అబ్రహాం గారు అంటున్నారండి, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అందుకే నువ్వు ఇక్కడ కాలిపోతున్నావు. పోనీ లాజర్ ఏమన్నా సుఖం అనుభవించాడా? తినడానికి తిండి లేదు, కష్టాన్ని అనుభవించాడు. ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, అది తేడా. సరే, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వేమో వేదన చెందుతున్నావు. అప్పుడు ఈయనకి జ్ఞానోదయమయ్యి, ఆహా సీక్రెట్ ఇదన్నమాట అని అబ్రహాం గారికి ఒక రిక్వెస్ట్ పంపుతాడు. ఏంటో తెలుసండి, తండ్రి విన అబ్రహాం గారు, నాకు ఇంకా ఐదుగురు బ్రదర్స్ ఉన్నారండి. ఏంటి బ్రదర్స్? అయితే సేమ్ డిటో నాకులాగే, నాకులాగే రోజు సుఖపడ్డ నేను డ్యూటీ. ఈ లాజర్ను పంపించండి, సుఖపడద్దని చెబుతాడండి, కష్టపడండి దేవుని కోసం, దేవుడు నమ్మని చెప్తాడు, పంపించండి అంటున్నాడు పప్పు. చూసారు, చచ్చిపోయినడికి ఎంత ఆశ నిజమేనండి. చచ్చిపోయినడు మన కోసం ఆలోచిస్తాడు ఎప్పుడున్ను, అంత బాధలో ఉండు కూడా. ఆయన అంటాడు, పంపించడం కుదరదంటాడు. మరి ఎలాగా? భూమి మీద చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, భూమి మీద చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. దేని గురించి చెప్తున్నారు వాళ్ళు చెప్పండి? ఆత్మ, నీ బ్రతుకు బాగు చేసుకో, ఎలా ఈ పాపాలు తొలగిపోతాయి, ఎలా పాపాలు తొలగిపోతాయి. పెద్ద ఆయన మంచి శ్లోకం పాడాడండి, నేను గమ్ముని రిస్క్ చేయను ఇలాంటివి. ఆల్రెడీ ఆయన పాడాడు కాబట్టి నేను పాడొచ్చామనుకుంటున్నాను. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అదండి ఆ శ్లోకం. దాని అర్థం ఏంటంటే, ఓ దేవా కరుణమయ,
పాపంలో ఉన్నానయ్యా, పాపంలోనే చనిపోతున్నాను, నన్ను పాపం నుంచి విముక్తిని చేయి, కృపగల దేవా నన్ను విడిపించు, నాకు మార్గం చూపించు, నా చీకటి బ్రతుకున్న వెలుగు ప్రసరింప చెయ్యి అని భక్తుడు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. కానీ నేను చెబుతున్నాను, ఇంతవరకు మనిషిని పాపం నుంచి విడిపించిన దేవుడెవ్వరూ లేరు, ఏ దేవుళ్ళలోనూ లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరంటే కారణం ఒకటే, వాళ్ళు దేవుళ్ళు గనక. నేను కాదంటలేదు, వాళ్ళు దేవుళ్ళు గనక. పోనీ ఎవరైనా మనుషుల్లో ఉన్నారా? ఎవరు ఉండరు. ఎందుకు? వాళ్ళు మనుషులు గనక. మనిషి అయితే మనిషి పాపాన్ని తీయలేడు, దేవుడైతే మనిషి కోసం యాగం చేయలేడు. ఎందుకు? దేవుడికి శరీరం ఉండదు, మనిషికి శరీరం ఉంటుంది కానీ పవిత్రత ఉండదు. మరి ఎలా? పాపం బారిన పడి మరణంతో నరకానికి జారిపోతున్న ఆత్మలన్నిటినీ తిరిగి పరమాత్మను చెంతకు చేర్చడానికే పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మానవ దేహాన్ని ధరించి వచ్చాడు. ఆయన ఆయన దేవుడు, ఎందుకంటే ఆయన పరలోకంలో ఉండేవాడు. ఈ లోకానికి వచ్చాడు ఆయన నరుడు, ఎందుకంటే ఈ దేహాన్ని ధరించినాడు, ఈ దేహాన్ని ధరించినాడు. ఆయన దేవుని దేవునితో ఉండగలడు, దేవుని స్థానంలో ఆయనే ఉన్నాడు, మనుషుని స్థానంలో కూడా ఆయనే ఉన్నాడు. మనుషుగా నా కష్టాన్ని అర్థం చేసుకోగలడు, నా బాధ నుంచి తప్పించగలడు. దేవునిగా నన్ను పరలోకంలో హత్తుకోగలడైన అలాంటివాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు ఒకే ఒక్కడు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయనే యేసుక్రీస్తును నరుడు అని ఉంటుంది బైబిల్లో. చూద్దాండి ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5-6 చూద్దామండి. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును. చూసారా, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందరి కొరకు, మనమంతా ఈ లోకానికి బ్రతకడానికి వచ్చాం కొద్ది కాలం, కానీ యేసుక్రీస్తు వారి లోకానికి చనిపోవడానికే వచ్చాడు. ఆయన చనిపోవడానికే వచ్చాడు, బ్రతకడానికి కాదు వచ్చింది. బ్రతకడానికైతే ఆయనకి భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు. బ్రతకడానికైతే ఆయనకి మంచి మేడ లేదు, ఆయనకి ధనం లేదు. ఆయన బ్రతకడానికి కాదు, మనుషులందరి కొరకు మరణించడానికే వచ్చాడు. మీ దేవుడు ఎప్పుడు చూసినా ఆ సిలువ మీద వేలాడుతుంటాడేంటని అడుగుతున్నారు. అలా వేలాడడానికే వచ్చాడు ఆయన, అలా మరణించడానికే వచ్చాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, శాపగ్రస్తుడు ఎవడైనా సరే సిలువ మ్రాను మీద వేలాడబడాలని. మనుషులందరూ శాపగ్రస్తులే, మనుషులందరికీ పడాలా శిక్ష. కానీ మనుషులందరికి బదులుగా తాను మరణించాడు, తాను మరణించాడు. ఆయన మనలను బట్టి ఆయన శాపగ్రాహి అయ్యను, మన పాపభారం అంతా తాను మోశాడు. ఆయన నమ్మిన వారికి పవిత్రతనిచ్చాడు. అందుకే క్రిస్మస్, ఆయన పుట్టాడు అనగానే మనకెందుకు సంతోషం? ఎందుకు, ఎందుకు చెప్పండి? చాలామంది క్రిస్మస్కి డాన్సులు వేస్తున్నారు, బెలూన్స్ కడుతున్నారు, కేకులు కట్ చేస్తున్నారు, చాలా కోలాహలం హడాడుకుంటూ ఉండాలి మాత్రం, ఎందుకంటే మరి దేవుడు కదా ఉండాలి. అయితే ఏంటంటే విషయం, ఎందుకు, ఎందుకు? చాలామంది
చాలామంది క్రిస్మస్ కదండి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చారు భోజనానికి, మంచిదే. క్రిస్మస్ అంటే ఎవరు పుట్టినరోజు? ఆయనకి కుటుంబానికి సంబంధం ఏంటండి? అసలు పుట్టినరోజు వాళ్ళ కుటుంబంలో జరగాలి, క్రీస్తు కుటుంబంలో జరగాలి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు ఎక్కడ పెట్టారంటే ఎందుకు ఎందుకు ఎందుకంటే ఆయన పుట్టింది మా కొరకు అని ఆ కుటుంబం అర్థం చేసుకున్నారు. ఆయన పుట్టింది మనుషుల కొరకు. ఆయన పుట్టబట్టే కదా మనకి పాప విమోచన జరిగింది. ఆయన పుట్టబట్టే కదా ఆయన రక్తం ద్వారా మన కలుషములను కడిగేశాడు. ఆయన పుట్టిందే నరులకు శాంతిని ప్రసాదించడానికి. ఆయన పుట్టిందే వారి పాపములను తీసివేయడానికి. పాపములను తీసివేటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. చూసారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ఆత్మ నశించిపోతున్నాం ప్రియమైన వారలారా, అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ మానవాళ్ళే. ఏమంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చామంటున్నానండి? ఇక్కడే ఈ దేశమే, ఎక్కడి నుంచో రాలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చినట్టు చూస్తున్నారు మనల్ని. మీరు అమెరికా వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఇది అమెరికా అన్నట్టు. ఎందుకని? మేము మారలేదు కదా, మీరు మారిపోయారు అన్నట్టు. అసలు విషయం తెలిస్తే మీరు మారుతారు. ఆయన నమ్మకపోతే ఆత్మకు నెమ్మది లేదు. ఆయన నమ్మకపోతే నీ పాపాలకు పరిహారం లేదు. నీ కొరకు పరమాత్ముడే రక్తం చిందించాలి. వేదాలు అవే చెబుతున్నాయి. ఏది ఆ పవిత్ర రక్తం? ఏమండి, పాత నిబంధన కాలంలో మనిషి తప్పు చేసినప్పుడు పరిశుద్ధమైన నిష్కలంకమైన ఎలాంటి వ్యాధి లేని లోపము లేని ఒక గొర్రెపిల్లను తీసుకెళ్ళి ప్రధాన యాజకుని చేతికి అప్పగించేవారు. అతడు దాన్ని వధించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళేవాడు. నీ దాసుడు పాపం చేశాడు, క్షమించమని. అయితే ఇప్పటి కాలంలో ఆ పాప నివృత్తి ఎలా జరగాలి అని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే నిజానికి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం వలన పాప నివారణ కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో 4వ వచనం కూడా చూద్దాం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. యేసుక్రీస్తు వారికి శరీరమట అమర్చేటట్టు ఆయన. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. ఇప్పుడు ఈ లోకానికి పాపం పోవడానికి ఏం కావాలట? ఆయన శరీరం కావాలట. ఆయన శరీరంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. ఆ రక్తం ప్రోక్షింపబడితేనే కానీ పాపి యొక్క పాపం తొలగిపోదన్నమాట. అందుకే నువ్వు ఆ బలి కోరుకోవట్లేదు, ఈ బలి కోరుకుంటున్నావు. అందుకే నన్ను గురించి నువ్వు రాసావు, నువ్వు రాసిన ప్రకారమే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఏమంటే రక్తం చిందింపబడకపోతే పాపం పోదా? పోదు. అదే ధర్మశాస్త్రం చెబుతున్నమాట. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పొచ్చు. పాపానికి విరుగుడేంటి చెప్పండి? రక్తం. ఏ రక్తం అది? క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప ఏ పాపి తన పాపాన్ని పోగొట్టుకోలేడు. అందరికీ ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానమే క్రిస్మస్. ఎందుకని? అందరి కొరకు ఆయన రక్తం చిందించాడు కనుక. ఆ రక్తంలో ఇప్పుడు కూడా
పాపి కడగబడొచ్చు ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా, నమ్మి బాప్తిసం పొందటం ద్వారా మన పాపములన్నీ తీసివేయబడుతున్నాయి. పవిత్రమైన జీవితాన్ని ప్రభు మనకిస్తున్నారు. తద్వారా ఇక్కడ నుంచి ఏ పాపం చేయకుండా బ్రతుకుట వలన ఆయన సన్నిధికి చేరిపోతున్నాం కదా మరణించిన తర్వాత. ఎందుకంటే మహద్భాగ్యం ఏముంది ప్రియమైన వల్లారు? కానీ ఇది చాలామందికి అపహాస్యంగా కనబడుతుంది. పౌలు గారు అంటారు, రక్షింపబడుతున్న వానికి దేవుని శక్తిగా ఉందట సిలువను గురించిన వార్త, నశించుచున్నవానికి వెర్రితనంగా కనబడుతుంది. చాలామందికి వెర్రితనంగా కనబడుతుంటుంది. రక్షింపబడేవాడికి అర్థమవుతుంది ఇది దేవుని గొప్ప శక్తి అని. ఎందుకంటే ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికే దేవుని నమ్మడం తెలుసుకున్నారు, కానీ మరణం తర్వాత ఈ ఆత్మ నశించిపోకుండా ఉండడానికే క్రీస్తును నమ్మవలసిన అగత్యం ఉంది ప్రియమైన వారలారా. ఇంక వేరే మార్గం లేదు. నీ పాపం పోవడానికి ఆయన ఒక్కడే శరణ్యం. ప్రతి మనిషి పాపం చేస్తాను లేకుండా చెబుతుంది. పాపంతో కనుక నువ్వు మరణించావంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. పుట్టిన బిడ్డకు రోగం రాకుండా ఉండడం టీకా వేయించడం అర్థమైంది అందరికీ. మరి మనిషిగా ఈ లోకంలో పుట్టిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడాలన్న సంగతి అర్థం కావట్లేదు. టీకా వచ్చే రోగం నుంచి నిన్ను తప్పిస్తుందేమో, కానీ క్రీస్తు రక్తం నిన్ను నరకంలోనికి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. అది తెలుసుకోవటం లేదండి, ఇష్టపడటం లేదు. సమాజానికి జడుచు లేకపోతే ఎవరు ఏదో అంటారని అనుకుంటున్నారు. మొన్న మధ్య ఒక ముసలాం దగ్గరికి వెళ్ళాను, పాపం ఎవరు లేరు ఆమెకి, చాలా బాధపడుతుంది. వెళ్ళాను ఆమె దగ్గర కూర్చుండగానే అంటుంది, పాస్టర్ గారు ఇంతవరకు ఎవ్వరు కూడా మీకులో నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదంది. పోలేడమ్మ సంతోషం, నేను ఇలాగ మీరు ఎవరైనా అడిగింది పాస్టర్ గారు నమ్మ దేవుని నమ్ముకున్నాను చెప్పాను. చాలా విషయాలు మాట్లాడింది, గొప్పడునండి దేవుడు చాలా గొప్పడు అంది. ఎవరు లేరు ఆదరిస్తుంటే చివరికి వెళ్ళిపోయేటప్పుడు అమ్మా చిన్న ప్రార్థన చేస్తానంటే వద్దండి అంది, వద్దండి అంది. ఏమా అన్నాను, నా కోసం ఇంటి దగ్గర చేయండి ప్రార్థన అంది, ఇక్కడ చేయొద్దంది. ఎందుకంటే ఎవరైనా చూస్తే కనుక రేపు చచ్చిపోతే కనుక ఎవరు తీసుకెళ్ళడం రాకపోతే ఏంటి పరిస్థితి అని. మరి ఇంకేంటండి, ఎవరో చూసేస్తారు ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటాను, రేపు మాపు చచ్చిపోద్దామే, మరి సమాధి తీసుకెళ్ళటం ఎలా? మరి ఇప్పటికీ కూడా చచ్చిపోతే ఎవరు రారేమో అన్న భయంతో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? బోళ్ళు మంది అండి. మా సంఘం కాకపోయినా మీరు చచ్చిపోతే నేను తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. నిజమండి, నేనున్నానని చెప్తున్నానండి. ఏమండి సమాధి చేయాలనుకుంటున్నాం, మా వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఊళ్ళో ఎవడో రానంటున్నాడు, ఏంటి సంగతి అన్నారు. నేను వస్తానమ్మా దగ్గరుండి నేను చేస్తాను సమాధి, సమాధి పెట్టు కూడా నాదే, ఏ బాధ లేదు. ధైర్యంగా ప్రభువు నమ్ముకోండి. ఎందుకు వచ్చింది తెప్పలివి? చచ్చిపోతే శవం ఎలాగో అర్థం కావట్లేదు. నన్ను ఒక ఆయన ఎవరు లేరు పాపం ఎలా బతుకుతున్నాడు ఏంటో అనుకున్నాను, కొంచెం సాయం చేద్దామని వెళ్ళాను. బ్యాంకులో ఒక 40,000 ఉన్నాయట. మరి ఏమయ్యా బాబు తెచ్చుకోవచ్చు కదా అన్నాను. మరి చచ్చిపోతే ఖర్చుకుండాలి కదా అంటున్నాడు, చచ్చిపోతే ఖర్చుకుండాలి కదా అంటున్నాడు. సరే తెలియదు అట్లా ఏంటోనండి, ఏంటో పాపం. ముసలామికి బంగారం గాజులు చేయించాడు ఒక ఆయన, ముసలామికి పండు ముసలే ఎందుకే అని అడిగితే రేపు వద్దని చచ్చిపోతే ఖర్చుకుంటే అంటున్నాడు. ఎందుకంటే ఆస్తి అంతానంట ఈయన రాయించుకుని వాళ్ళ అమ్మకి బంగారు గాజులు చేయించేటట్టు. ఆమె తెగ ముడిసిపోతుంది ఎలాగ ఎలాగంటుంది. మరి ఏంటయ్యా అంటే రేపు పొద్దున చచ్చిపోతే ఖర్చుకు ఉపయోగపడతాయి అంటున్నాడు ఆయన కూడా. ఏ బాధ లేదు ఈయన బ్రతికినంతకాలం. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేయక్కర్లేదు ఇలా అంటుంది, ఎందుకంటే బంగారు గాజులు ఉన్నాక చేతిని ఎవడన్నా చేస్తాడని. ఇక మనిషి బ్రతుకుండగా చచ్చిపోయిన తర్వాత ఆ ఖర్చు కోసమే ఏం దిక్కుమాలం ఖర్చండి బాబోతి, ఎందుక ఖర్చు గురించి ఎందుకు మనకి? ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ దగ్గర చిల్లు కావలేదు, సమాధి పెట్టుకు నాకు చెప్పారు పో, నేను ఏదో తంటాలు పెట్టి సమాధి పెట్టింది సమాధి చేశాను. మరి ఎలాగంటే తర్వాత కార్యక్రమం నేను వచ్చి ప్రార్థన చేస్తానమ్మా,
కావాల్సిన వాళ్ళు వాక్యం వింటారు, మాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయిన తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మధ్య నన్ను జ్ఞాపకార్థకుడికి పిలిచారు. ఎందుకంటే ఇలాంటి కొంచెం దేవుని విషయంలో ఆ మరణం గురించి అది ఎక్కువ మాట్లాడుతున్న నా మీద అభిమానం ఎక్కువ ప్రజలకి. మరణం చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకార్థకుడికి పిలిచారు, నన్ను జ్ఞాపకార్థకుడికి పిలిచి వాక్యం ఇచ్చారు, చెప్పాను. ఆ తర్వాత హడావిడైపోతుంది అంతా. ఎందుకంటే బంధువులలో వచ్చారు అంటున్నారు, ఎరా మీ నాన్న కార్యక్రమం ఎలాగైనా చేయటం అంటున్నారు అతన్ని, ఎలాగైనా చేయటం. ఏంటోనండి, అంటే ఇంకా బాగా ఐటమ్స్ పెంచి చేయాలట. అలా చేస్తే లేకపోతే శాంతించడాయినా అంటున్నారు. ఇవేనండి ఆలోచనలు. అసలు మనిషి బ్రతుకుండగానే పాపం అనే ఒక అంటువ్యాధిని కంటింది, దాన్ని ఎలా తొలగించుకోవాలనే ఆలోచన లేదు. దాని నుంచి ఎలా బయటపడతావు, దానికి మెడిసిన్ ఏంటి, దానికి మెడిసిన్ ఏంటి. ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే తగ్గించుకోవాలి కదా. మరి పాప రోగం అంటేసింది నిన్ను, పుట్టినప్పటి నుంచి నేను అంటిపెట్టుకునే ఉందది. ఇప్పుడు అలాగే మరణిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, యుగయుగాలు కాలిపోవాలి, దాని నుంచి తప్పించుకునే ఆలోచనలు ఏమి లేవా. ఏమనండి ఎవరు చూశారని అంటున్నారు. చూసినోడే చెబుతున్నాడు, చెప్పడమే కాదు నీకోసం ప్రాణం పెడుతున్నాడు, ప్రాణం పెడుతున్నాడు ఆయన. ప్రాణం పెడుతున్నాడు అంటే నమ్మాలి కదండి. ఆయన నమ్మడానికి మనిషికి చాలా ఎన్నో ఆశలు భూమి మీద నమ్మాలని పెంచుతా. ఎందుకు లేని అందరి చేత మళ్ళీ మాట్లాడిపించుకోవాలనుకుంటాడు. అన్నవ్వండి, ఎంతమంది అంటారు, మొదట్లో అన్నారు నన్ను, ఇప్పుడు ఏమన్నా అంటారా, పాస్టర్ గారండి పాస్టర్ గారండి అంటున్నారు ఇప్పుడు. అంతే మారుతుంది. బైబిల్ గ్రంథం చెబుతుంది, నీ పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తం చిందింపబడాలి. ఆయన పాపుల కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా తన బాధ్యతను ఎలా నిర్వర్తించారు ఒకసారి చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పక్క పేజీ 7:26 నుంచి, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడట. ఇక ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మానవాళి కొరకు ఒకేసారి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు ఆయన. ఒక్కొక్కరి కోసం చేసేదేమీ లేదు. ఆ రక్తం ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా, బాప్తిస్మం పొందడం ద్వారా ఆ రక్తం యొక్క ప్రక్షాళన మన జీవితంలో జరుగుతుంది. పాప ప్రక్షాళన జరుగుతుంది రక్తాన్ని బట్టి. అప్పుడు మనము క్రీస్తునందు నూతన సృష్టి అయిపోతాం. ప్రేమిన వరలారా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. శిక్ష, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అసలు యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికే కారణం మనుషులందరి కొరకు మరణించడమే. మీరు నమ్మలేకపోతున్నారంటే ఈ లోకంలోనికి వచ్చి ఉచితంగా ఇచ్చే రక్షణ పొందలేకపోయారన్నమాట, పోగొట్టుకున్నారు. అర్థం లేదు మన బ్రతుకిక. ఈ లోకంలో బ్రతుకుతూ క్రీస్తుని అంగీకరించకపోతే మన బ్రతుకు వల్ల అర్థం లేదు ఇక, నాశనం. ఇంకేం చేసినా సరే మనం ఏం సాధించలేం. ప్రేమైన వరల, ఆత్మ నశించిపోతుంది. ఆ నశించిపోతున్న ఆత్మ రక్షింపబడాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే సాధ్యం. ఎందుకైనా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు.
మనుషులందరూ నమ్ముకుంటున్న ఏ దేవుడైనా ఏదైనా వరవిస్తాడేమో, కానీ నేను నమ్మిన ప్రభు తన ప్రాణాన్ని ఇస్తాడు, తన ప్రాణాన్ని ఇస్తాడు. అందుకే ఆయన నమ్మిన తర్వాత మరలా అడుగు వెనక్కి పడలేదు. నాది ప్రాణం ఇచ్చేవారు ఎవరున్నారు చెప్పండి? ఎందరో దేవుళ్ళుగా చెప్పుకుంటున్న వారు సంసార బాధల్లో చిక్కుకుని వారు ఇబ్బందులు పడ్డారు. కానీ నా దేవుడికి సంసార బాధ లేదు, నా దేవుడికి కుటుంబ బాధ లేదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అంటాడు ఆయన సొంతలను పట్టుకునే, నా కోసం మీకోసం అందరినీ విడిచిపెట్టుకుంటాడు అవసరమైతే, మన కోసం ప్రాణం పెడతాడు. అట్టివాణి నమ్మని ప్రేమ వర్రారా, ఎలా వెనక తిరగగలం? దేవుడైన ఆయన మన కొరకే ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవదూతలందరూ పాడి కొనియాడు స్తుతిస్తున్నారు, ఎంత భాగ్యం ఈ మానవాళికి, ఎంత భాగ్యం ఈ మానవాళికి. దేవదూతలు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమంటారో తెలుసా? అపవాది అక్కడ యుద్ధం చేసి పడిపోయినప్పుడు ప్రకటన 12 అధ్యాయంలో భూమి నీకు శ్రమ అంటారు వాళ్ళు. భూమి నీకు శ్రమ, ఎందుకంటే వాడు వచ్చాడు నీ దగ్గరికి, అందరినీ పాపంలో ముంచేస్తాడు వాడు. మరలా దేవదూతలు లూకా సువార్త 2 అధ్యాయంలో ఏమంటారో తెలుసా? ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మనం అంటారు. ఏంటి తేడా? శ్రమపరిచేవాడు అపవాది, వాడి బారిన పడున్నారట లోకం. లోకమంతా దుష్టుని యందు పడుంది, దుష్టుని యందు పడుంది. ఆ దుష్టత్వపు ఛాయల్లోంచి మనిషిని విడిపించి, పాపాన్ని తొలగించి, పవిత్రునిగా చేసి పరలోకానికి తీసుకుపోవడానికే ప్రభు ఈ లోకంలో మనుష్యాకారంలో జన్మించాడు. ఎందుకంటే పరమాత్ముడు మనిషికి ఎందుకు రావాలి? మనుషులందరినీ విడిపించడానికి. మనుషులందరూ ఎలా బ్రతకాలో తెలియజేశాడు ఆయన. తన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ రమ్మన్నాడు, పాపం వైపు చూడొద్దన్నాడు, ఇదిగో గురి వద్దకు పరిగెడుతున్నట్టుగా నా వైపు చూసి రండి అన్నాడు ఆయన. పౌలు గారు అదే అంటాడు, నేను గురి చూచి పరిగెడుతున్నాను అంటాడు ఆయన. గురి ఏంటి? అదిగో సిలువ దర్శనం ఆయన పొందుకున్నాను నేను, ఇక నాకు లోకంతో పని లేదు. అంత గొప్ప దేవుడు ప్రేమిన వరలరా. ఇది మనం చేసేది చాలా చిన్న కార్యక్రమం, చెప్పేవి చాలా చిన్న మాటలు. ఆయనే దిగొచ్చారంటే ఈ పాపమాని వాళ్ళ కొరకు. మనుషులంటే ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ప్రేమ అండి. భక్తుడు పాట పాడుతున్నాడు, ఎక్కడో కొండపై కూర్చున్నావు, ఇక్కడ నేను పడే పాటలు చూస్తున్నావు, ఈ నాటకాలన్నీ ఆడిస్తున్నావు అంటున్నాడు ఆయన. రాడా, సహాయం చేయడా. నా దేవుడు కొండ మీద కాదు, పరలోకం నుంచి దిగొచ్చాడు, మనుషుల కొరకే దిగొచ్చాడు. అసలు మనమే పరలోకం వెళ్ళాలి, కానీ ఎవరూ వెళ్ళలేము. ఎందుకో తెలుసా? పాపము పరలోకానికి చేరకుండా అడ్డుపడుతుంది. ఇందాక పెద్ద ఆయన ఏదో చెప్పారు, ఆయన చిన్న సజెషన్ కూడా ఇచ్చాను నేను. ఎవరో ఉన్నారు గతంలో అన్నట్టుగా ఒక ఆయన చెప్పాడు, బైబిల్ చెబుతుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, పాపం లేనివాడు ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు. ఎందుకు తెలుసా? ఆయన రక్తం పవిత్రమైంది, అది మనుషులందరి కొరకు చిందింపబడాలి. అందుకే ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడన్నాడు ఆయన. ఎవ్వరూ లేరు, అట్టివారు మరొకరు ఎవరు లేరు. మనుషుల కొరకు చనిపోవడానికి వచ్చిన దేవుడు ఆయన. అందుకే మనుష్యాకారంలో వచ్చాడు ఆయన. దేవుడు దేవుడుగానే ఉంటే రక్తం ఎక్కడ వస్తుంది? మనిషిగా ఉంటే రక్తం ఉంటుంది, కానీ మనిషి రక్తం ఉంటుంది సరే, పవిత్రత ఉందా? దేవుడై ఉండాలి. అందుకే నా ప్రభు దేవనరుడు, నరుడైన దేవుడు, దేవుడైన నరుడు అచ్చివాడి ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మన దేశంలో వెతికినా, ప్రపంచంలో ఆరిన నెల మీద ఎక్కడ వెతికినా కానరాడు. ఆయన ఒక్కడే. మన మధ్య ఒక ఆయన
నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఏదో పని ఉండి ఆగాను, అక్కడ ఏదో జరుగుతుందా, కార్యక్రమాలు జరుగుతుంటే ఒక పండితుడు మాట్లాడుతుంటే విన్నాను నేను. ఏమన్నా తెలుసా, యేసుక్రీస్తు అబద్ధం, లేడు, అందరూ మోసపోతున్నారు, మన ప్రజలందరూ అమ్ముడుపోతున్నారు, ఆ తెల్లవాళ్ళు వచ్చి బీవిస్తానంటున్నారు, బట్టలేస్తానంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు, వీళ్ళందరూ గొర్రెలను నమ్మేస్తున్నారు, నమ్మకండి, మీరెవరూ పడకండి అని చెప్పుకుంటున్నాడు వాళ్ళకి. నేను ఎలా చెప్పుకుంటున్నాను, అలాగే ఆయన చెప్పుకుంటాడు, తప్పులేదు అంటే. కాకపోతే నేను నమ్మిన వాళ్ళు లేడు అంటున్నాడు అంటే చివుక్కుమంది నాకు కొంచెం. అప్పుడు అన్నాడు ఆయనే, అసలు మన దేశానికి యేసుక్రీస్తును లేకపోతే ఆయన వార్త, ఆ లేని వాని వార్త క్రీస్తు శకం 300 సంవత్సరాల క్రితమే తెచ్చారన్నాడు. ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, ఎవరు లేడన్నాడు, ఎప్పుడు తెచ్చారన్నాడు, మీకు ఎలగలేదు అని చెప్పారు. ఎవరు లేడని ప్రసంగం చేస్తున్నాడు, ఎప్పుడు వచ్చింది వార్త అంటున్నాడు, ఎప్పుడు, ఎప్పుడు ఆ 300 ఎప్పుడు అంటే ఎవరున్నారని ఒప్పుకుంటున్నాడు. నమస్కారం రా పండితుడు అనుకున్నాను నేను, మాస్టర్ దగ్గరికి ఎక్కి వెళ్ళి పెడితే బాగోదు కదా తెల్లబట్టలు వేసుకుని. మన వాళ్ళందరూ ఏమంటారు, పాస్టర్ గారు అయ్యుండి నమస్కారం చేస్తున్నాడు అంటారు. క్రీస్తు సగం వచ్చింది 300 సంవత్సరాల క్రితం మన దేశానికి, నిజానికి క్రీస్తు లేడు అంటున్నాడు. క్రీస్తు లేడట, క్రీస్తు శకం అట, క్రీస్తు లేకుండా క్రీస్తు శకం ఎక్కడ వచ్చింది? అసలు నాకు అనిపించింది మన వాళ్ళందరినీ గొర్రెలు గొర్రెలు అంటారు, మనమే వాళ్ళే కాదు మన బైబిల్ కూడా మనం గొర్రెలని అంటుంది. ఎందుకంటే నేను మీ కాపరిని, నేను మేపు గొర్రెలు మీరన్నాడు ఆయన దేవుడు. నాకేమనిపించిందంటే మనం తెలివైన గొర్రెలు, కానీ చాలామంది తెలివి తక్కువ గొర్రెలు చెప్తున్నాడు ఆయన. ఎంత ఒక విషయం చెప్పమంటారా, చాలామంది ఏమంటున్నారంటే అమెరికా దేవుడండి, ఎక్కడ దేవుడండి, అమెరికా దేవుడండి అంటున్నారు. భారతదేశానికి క్రీస్తు వార్త తెచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా, తోమా. మద్రాసులో ఇప్పటికీ కూడా సెయింట్ తోమా మౌంట్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న పర్వతం, అక్కడ సమాధి ఉంది ఆయనది. ఎప్పుడు తెచ్చాడో తెలుసా ఆయన, క్రీస్తు శకం 52వ సంవత్సరం, క్రీస్తు శకం. అప్పటికి అమెరికా లేదు, అమెరికాని కొలంబస్ కనుగొన్నాడు, కొలంబస్ ఇంకా కనుగోలేదు అప్పటికి. అమెరికా లేనప్పుడే భారతదేశానికి క్రీస్తు వార్త వచ్చింది. ఆ తోమా గారు మొదట్లో అవిశ్వాసిగా ఉండి ప్రభువు దర్శించిన తర్వాత గాయాల్లో వేలుపెట్టి చూసి నా ప్రభువా నా దేవా అని నమ్మినాడు. ఆయన భారతదేశానికి వచ్చి సువార్త ఎవరికి చెప్పారో తెలుసా, అప్పుడే బ్రాహ్మణులు నదిలో సంధ్యావందనం చేసుకుంటున్నారట, నమస్కారం పెడుతూ దోషులతో నీళ్లు తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఈయన మొట్టమొదటిగా భారత గడ్డ మీద ప్రభువుని అంగీకరించింది బ్రాహ్మణ్స్, వాళ్ళే ఎలా అంటారు, జాతి తక్కువ మతం అండి, జాతి తక్కువ కులం తక్కువ అంటుంటారు, తెలియక అగ్రస్థానం నుంచి వచ్చింది. ఇప్పటికీ అందరూ అగ్ర జాతి కలిగిన వారు ప్రభు సేవకులుగా పనిచేస్తున్నారు. చూసారు, మరి ఏంటి నమ్మకపోవడానికి కారణం అంటే ఎవడు చిన్న ఇంజెక్షన్ చేస్తాడండి, ఏమని రే మంద కాదురా, నాలుగు చేసినట్టే చేస్తారు, నాకు అలాగే చేశారు ఇంజెక్షన్ గతంలో. అప్పుడు ఏమంటాను నేను, మంది కాదు ఊరు కోము అంటుంటాం, ఊరు కోము. నేను కొంచెం గట్టిగా అన్నట్టున్నాను, నేను కన్నాను, ఎందుకని నేను త్వరగా పట్టుకున్నాడు ఆయన. కానీ ఎవరు ఎక్కువగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేస్తారో అని పట్టుకుంటుంటాడు ఆయన. అంతే, నువ్వే కరెక్ట్రా నా వార్త చెప్పడానికి అంటాడు ఆయన. ఏమండి సౌలు గురించి తెలీదా మీకు, క్రైస్తవులను ఎక్కడ చూడనిచ్చేవాడు కాదట, హింసించేవాడట, ఇటుకెళ్ళిపోయేవాడట, చంపేసేవాడట. ఇప్పుడు పట్టబడిన తర్వాత కొట్టించుకుంటున్నాడు, చంపించుకుంటున్నాడు అవసరమైతే. ఎందుకు, ప్రభు దర్శనం అలాంటిది,
ఎవరి జీవితాన్నైనా మార్చేస్తాడు ఆయన. అసలు నిన్ను సృష్టించిందే ఆయన, నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు. నువ్వు మరీ ఎక్కువగా తిరగబడితే ఆయన పాదదాసుని చేసుకుంటాడు ఆయన. ఎవరైనా అంతే, మన బ్రతుకులే కాదు. ఇక్కడున్న మనం అందరం కూడా లోకంలో ఉన్న వాళ్ళకంటే మేధావులం. ప్రభువుని అసలు చస్తే అంగీకరించకూడదు అనుకున్న వాళ్ళమే, చచ్చేలోపే అంగీకరిస్తా చూడన్నాడు ఆయన. అంతేనండి, అర్థం చేసుకోవాలి ప్రేమిన వరలరా. మహామహా మేధావులు సైతం ప్రభుని ఎందుకు అంగీకరిస్తున్నారు? మేధావులు ఉన్నారు ఎందుకంటే మనిషికి పాపం అంటింది క్రియల వలన. మనిషి ఇలానే మరణిస్తే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, నిత్యం కాలిపోతుంది. మనిషి మరణించే లోపు ప్రభువును స్వీకరించి ఆయన మార్గంలో నడిస్తే ఈ ఆత్మ పవిత్రతలోనికి వెళ్ళిపోతుంది, మరణిస్తే ఆత్మ నిత్య జీవానికి చేరిపోతుంది. ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన రక్తం చిందించి వెళ్ళిపోయాడు. ఆయన రక్తం చిందించి మరణించి మూడో దినం తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఈ లోకానికి వచ్చి ఏం చేశారు, మెడిసిన్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మెడిసిన్ అది ప్రభు రక్తం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా, ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన రక్తము, రక్తము చిందింపబడకుండా పాపం పోవట అసంభవం. ఆ రక్తము పరమాత్మనుదై ఉండాలి. ఆ పరమాత్ముడే క్రీస్తు, యేసుక్రీస్తు పరలోకమందు దేవుడు, దేవునితో సమానముగా ఉండేవాడు. ఆయన ఈ లోకానికి మనుష్యాకారంలో వచ్చాడు, 33.5 సంవత్సరాలే జీవించాడు. శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టాడు. తనను అంగీకరించిన వారందరి పాప బంధకాలను తెంచుతున్నాడు. ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేసి పరలోకానికి చేరుస్తున్నాడు. ఏవో ఎవరో ఇస్తారని నమ్మిన వారం కాదు, ఆత్మను రక్షించుకోవాలన్న ఆసక్తితో ప్రభుని అంగీకరించిన వాళ్ళం. ఆసక్తితో ఎవరో ఏదో ఇచ్చారని మారిపోయాం అనుకుందాం. పోనికసేపు నాకు 100,000 రూపాయలు ఇస్తారంటే మారిపోయాను అనుకుందాం. మరి నన్ను నువ్వు ఇప్పుడు కూడా మార్చేయగలవు నువ్వు మళ్ళీ మామూలుగా 2 లక్షలు ఇచ్చి, అంతే కదండి, అంతే కదా. నేను డబ్బు కమ్ముడికి పోయి ప్రభులోకి వస్తే నువ్వు నన్ను ఇంకా డబ్బు ఎక్కువ పెట్టుకునేసుకోవచ్చు కదా. ఎవరు కూడా క్రీస్తులకు వచ్చిన వారు తిరిగి మార్గాన్ని విడిచిపెట్టలేరు. అలా విడిచిపెడుతున్నారంటే వారికి ఏమీ అర్థం కాలేదు. మాకు అర్థమైంది, నాకు అర్థమైంది, అనేకులకు ప్రకటిస్తున్నాను. ప్రభు వల్లనే రక్షణ. ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. ఆయన మరణిస్తే తప్ప మనకు జీవం లేదు. మనం జీవించాలంటేనే మరణించాలి. ఆయన మరణించాడు, ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఉంది. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఏమండి, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు ఏం చేస్తాడని మనకు అనుకుంటున్నాం. ఒక మాట ఉంటుందండి, చాలా అద్భుతమైన మాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచనం ఇట్లుండగా, ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తారంటున్నారు. దేవుడు వాగ్దానం ఇది, ఎందుకంటే ఆయన్నే నీకు ఇచ్చేశాడు. నీకు ఏదైనా ఇవ్వగలడు, కానీ నీ బ్రతుకు ఏది అవసరం అది ఇస్తాడు. నేను నిత్య జీవానికి చేరుస్తాడు. నాకు ఆరోగ్యం అవసరమా? ఇస్తాడు. నేను బ్రతకడానికి ఏదైనా అవసరమా? ఇస్తాడు. అది అవసరం కాదా? తీసేస్తాడు. అప్పుడప్పుడు చూడండి, మనకి రైస్ అంటే పాపం రూపాయికి వస్తుంది కదండి, కర్రీస్ ఏమి లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, గింజ చేసుకుని తినాలా అంటుంటాం ఒక పూటకే.
అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు బ్యాలెన్స్ చేస్తాడు, ఈ పూట నువ్వు గెయిన్ చేసుకోకపోతే చస్తావని. అది మనకు అర్థం కాదు. బెంజ్ గారు ఉన్నారు, గెంజ్ గారు కాదు బెంజ్ గారు, బెంజ్ కార్లు ఉన్నాయి కదా. ఆయన బాగా బ్రతికిన తర్వాత ఒకరోజు అయితే కొంచెం తేడాగా ఉంది ఒంట్లో అని చెప్పేసి డాక్టర్ చూపించుకుంటే, మిస్టర్ బెంజ్ నీకు షుగర్ అన్నాడట. ఆయన నిజమా అన్నాడట, షుగర్ అంటే ఏంటో అనుకుని నిజమే. మరి ఏంటంటారు ఇప్పుడు అంటే, ఏం లేదు రోజు గెంజే నీకు, రోజు భోజనం చేయకూడదు, పలావులు తినకూడదు, స్వీట్ ఏం తినకూడదు, నువ్వు గెంజే తాగాలంటున్నాడు. పాపం అన్నం వండించుకుని అన్నం బయటపడేసి గెంజి తాగుతుంటాడు. చాలామంది ఒక ఇంటికి వెళ్ళానండి, ఒక పెద్ద ఆయన పాపం కోటీశ్వరుడు, సీసాలోంచి తీసుకుని పాపం పాల్లో కలుపుకుని తింటున్నాడు, గడ్డి గోధుమ గడ్డి. ఏమన్నా అన్నాను నేను, గడ్డి తింటున్నారేంటి అన్నాను, షుగర్ కదా బాబు అన్నాడు. చూసారా, కొంచెం ఆలోచించండి, ఈ లోకంలో మనం ఏదో సాధించడానికి రాలేదు, ఏమున్నా సరే క్షణంలోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. క్రీస్తును సంపాదించుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? క్రీస్తును సంపాదించుకోవడానికి. సంపాదించుకున్నారా క్రీస్తును? మనం మామూలుళ్ళం కాదండి, సంపాదించుకున్న తర్వాత మళ్ళా వెనక్కి వదిలేస్తుంటాం. అలా ఉండకూడదు, పట్టుకో గట్టిగా. ప్రభు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. పరలోకం స్వర్గం ఇవన్నీ అన్నాం అనుకోండి, వినేవాళ్ళకి అంతగా నచ్చదు. చచ్చిపోయిన తర్వాత ఆలోచించే సంగతులు బ్రతకుండగా ఏంటండి బాబు అంటారు. బ్రతకుండగానే ఆలోచించాలి, అవి చనిపోయిన తర్వాత కాదు. నిత్య జీవానికి చేరాలంటే నువ్వు జీవించుచుండగానే ప్రభువుని చేరుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి, నీ జీవితంలోనే కానీ రావాలి, నువ్వు ఆయన వాడివి కావాలి. లేకపోతే ఎప్పటికీ నువ్వు స్వర్గానికి చేరలేవు. నువ్వు చనిపోయిన తర్వాత ఏ కార్యం చేసిన ఉపయోగం లేదు. బ్రతుకుండగా పట్టుకో ప్రభువుని, యథార్థంగా జీవించు. ఆయన అదే కోరుకుంటున్నారు, ఆయన అదే కోరుకుంటున్నారు. నా యందుండు, క్రీస్తునందు నిత్య జీవం ఉందని చదివే మనం రోమీయులకు రాసిన పత్రికలో. ఆ నిత్య జీవం మీకు వద్దా? యోహాను సువార్త 3:36 చదువుదామండి. ఒక్క మాట, చాలా ఆలస్యమైంది, ముగించుకుందాం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద. నేను చెప్తున్నాను ఈ మాట, నమ్మకపోతే పోతారని నేను అన్నానా? వాక్యం చెప్తుంది చూడండి. కుమారుని యందు నిలిచిండువాడు, నిత్య జీవం కలిగిన వాడు, నిలిచి ఉండని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి వచ్చును. దేవుని ఉగ్రత వాని మీదకి. నమ్మకపోతే ఏంటండి, మా ఇష్టం అండి అంటుంటారు. నువ్వు దేవుని చేతుల్లో చిక్కుకుంటున్నావు, ప్రమాదంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు. ఆయన ఏమంటాడు తెలుసా? బ్రతికించువాణి నేనే, మృతి నొందించువాణి నేనే, గాయము చేయువాణి నేనే, గాయము కట్టువాణి నేనే, మనుషులందరూ నా చేతుల్లో ఉన్నారంటాడు ఆయన. మనుషులందరూ ఎక్కడున్నారు? ఆయన చేతుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కనుక ఈయన అంగీకరించకపోతే చిక్కుపడతాం. 2వ కీర్తనలో ఏముంటుంది? కుమారును ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపం రేపొద్దు. ఏమండి, మనుషులందరూ సృష్టిలో దేవుణ్ణి వెతుకుతున్నారు, కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టముకు పైగా ఉండి చెబుతున్నాడు, ఎలాగూ మీరు సృష్టిలో వెతుకుతున్నారు గనక ఆ సృష్టిలోనికే దిగొస్తున్నాడు పరమాత్ముడు. పట్టుకోండి, పట్టుకోండి. ఆయన పక్కన పెట్టి మళ్ళీ మొక్కుతున్నాం, ఆయన పక్కన పెట్టి మళ్ళీ మొక్కుతున్నాం. ఎలాగండి మనిషి మారేది? ఏది చెప్పినా మతం అంటాడు, ఏది చెప్పినా నాది కాదంటాడు. నీది కాకపోతే ఎవరిది? ప్రజలందరికీ, అందరి కొరకు. పౌలు గారు ఏమంటాడు తెలుసండి? నేను బలవంతం చేయబడుతున్నాను అంటాడండి. ఇష్టం లేదానికి యేసుక్రీస్తు అంటే ఆయన నమ్మిన వారిని అందరినీ కొడుతూ తిడుతూ ఈడ్చుచు చంపుతూ ఉన్నాడు.
మారిపోయిన తర్వాత అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయించినది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది, ఎందుకంటే ఎలాగంటే అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని. ఏమండి ఈ మాట మీకు అర్థమైందా? మనుషులందరూ పాపం చేశారు, పాపం చేస్తే ఏమవుతారు? ఏమవుతారు? చచ్చిపోతారు కదా. కానీ ఆయన చచ్చిపోయాడట, అందరి కొరకు మృతులుందడట, ఇప్పుడు అందరూ మృతులుందనట్టేనట. అంటే ఇది ఎలా ఉందంటే, నేను ఎవరికో 100,000 రూపాయలు అప్పున్నాను, నన్ను అడుగుతుంటే మీరేం చేశారంటే మా పాస్టర్ గారిని ఏమనకండి అని సూరిటీ రాసిచ్చి నేను ఇస్తానండి అన్నారు. మీరు నేను బాకీ తీర్చేసినట్టే కాదా, తీర్చేసినట్టే కాదా, ఇంకా ఇవ్వాలంటున్నారండి? మరి తీర్చేసినట్టే. పాపం మనలోనికి ప్రవేశించినందు చేత మనం మరణించినట్ట కాదా? ఎలా ఎలా? క్రీస్తు భరించాడు శిక్ష. ఇప్పుడు క్రీస్తు మరణించడాన్ని బట్టి పాపం చేశాం మేము మరణించినట్టే, అంతే. శిక్ష పడింది మనకి, శిక్ష పడింది. కానీ మనం చావలేదు, ఆయన చనిపోయాడు. అదే చెప్తున్నాడండి పౌలు. ఎందుకండి ఆయన ప్రేమ నన్ను బలవంతం చేసేస్తుంది అన్నాడు. ఎందుకు? ఏమండి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు అండి సువార్త. ఏమర్థమైంది? దీనికంటే ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. సరిగా తినలేకపోతున్నాడు, సరిగా ఉండలేకపోతున్నాడు, చెప్పాలి, అందరికీ తెలియజేయాలి. ఎందుకని? ప్రేమ బలవంతం చేస్తుందట. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఇది అర్థం కావట్లేదు యువకులకి. సూసైడ్ చేసుకుంటుంటే ఒక అతన్ని పట్టుకున్నారు యవనస్తుంది. ఎరా బాబు ఎందుకు చచ్చిపోతున్నావు అంటే, నా ప్రేమను చంపుకోవడం ఇష్టం లేదండి నాకు అంటున్నాడు. అబ్బా నీ ప్రేమ అంత అమర ప్రేమ అన్నమాట. ఏమైందిరా బాబు అంటే, నన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు అందని అంటున్నాడు. నిన్ను ప్రేమించిన అమ్మాయి ప్రేమించట్లేదంటే చచ్చిపోతాం అన్నమాట. కానీ నా ప్రభువు ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. మరి నేను ఎంత చనిపోవాలి? వీళ్ళు చాలామందికి తెలివితేటలు ఉన్నామండి, ప్రేమించట్లేదైనా చచ్చిపోతారు, ప్రేమిస్తున్నాను అన్నా చచ్చిపోతారు, అన్నా సరే చచ్చిపోతుంటారు. నా పుట్టినరోజు వస్తుంది గిఫ్ట్ ఏమి ఇస్తామందట ప్రేసి ప్రియుణ్ణి. ఏం ఆలోచించాలి, ఏం అర్థం కాలేదు పాపం. బాగా బుర్ర పీకేసుకున్నాడు, రాత్రి అతను నిద్రలేదు. తెల్లారి ఒక కాగితం మడత పెట్టించాడు, దాని మీద ఏవో 2 ముక్కలు ఉన్నాయి, ముక్కలు మీకు తెలిసినవేలండి. ఇంతేనా అందట? అంత్యాలకు అది నా రక్తం అన్నాడట. ఏమిటి రాశాడట? ఇప్పుడు ఏం చేయమని? కనీస క్రీస్తు ప్రేమ అది అర్థం చేసుకుంటే బలవంతము చేయించున్నది అంటున్నాడు ఆయన. చూడండి క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొనుచున్నాము. మాకు అర్థమైపోయింది విషయం. ఆయన మరణించింది మా కొరకు అంటే మేము మరణించాం, ఆయన తిరిగి లేచింది మా కొరకు అంటే మేము తిరిగి లేచాం. ఆయన చనిపోయి 3వ దినాన సమాధిలో నుంచి తిరిగి లేచాడు ఆయన, కదండి? మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, మీరే చచ్చిపోయి లేచారట. చెప్పారు ఎవరికైనా పారిపోతారు, మంజులకి ఎవరు వస్తారు? మా సంగతి మీకు తెలిసి చచ్చిపోయిలేచాం అన్నారు అనుకోండి, ఇంకెవరు ఉండరు. నిజమండి మనం చచ్చిపోయి లేచాం. ఎలా? క్రీస్తునందు. క్రీస్తు చనిపోయాడు,
మనం చనిపోయాం. మనం చనిపోయినట్టే ఆయన తిరిగి లేచాడు. మనము తిరిగి మృతులలో నుంచి లేచాం, సజీవులుగా జీవిస్తున్నాం. ప్రేమిని మనలారా, క్రీస్తులో ఉన్నవారికి క్రీస్తులో లేని వారికి అదే తేడా. మనము మృతులలో నుంచి లేచిన వారం జీవించుచున్నాం అది అంటున్నాడు. అందుకే ఆయన ప్రేమ బలవంతం చేయుచున్నదట. ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరిని ఎరగమంటున్నాడు ఆయన. ఇంకా పైన ఉన్నమాట 15 చదువుకుందాం ఒకసారి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే అనట. చూసారా, అక్కడ ఆపాను నేను. దేనికే అనట? ఆయన కొరకే అనట. తిరిగి లేచామనుకోండి అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు మీరు? ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరి కొరకే జీవించాలి? క్రీస్తు కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొనుచున్నాము. ఇప్పుడు మనం బ్రతకాల్సింది ఆయన కొరకే. మనం ఆయన వారము, ఆయన కొరకే జీవించాలి. ఆయన కొరకే జీవించడం అంటే ఆయన ఎందు కొరకు జీవిస్తున్నాడు చెప్పండి. ఆయన ఎందు కొరకు జీవించాడు? పాపులు రక్షించుటకు ఆయన జీవించారు. అంటే మనం చేయాల్సిన పనేంటి? మనము కూడా ఇప్పుడు ఆయన బాధ్యతను తీసుకుని అనేకులను ఆయన చెంతకు చేర్చడానికి జీవించాలి. మరి అలా జీవిస్తున్నామా? సంఘాల మధ్య గొడవలు, విశ్వాసుల మధ్య రగడలు. నీకెక్కువ తెలుసా, నాకెక్కువ తెలుసా? ఇలాగే శిష్యులు అడుగుతున్నారు పాపం, పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు, వీళ్ళందరూ ఎవడు గొప్ప మనలో అంటున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చిన్న బిడ్డను పిలిచి ఇక్కడ నిలబెట్టి వీడే గొప్ప అన్నాడు. అలా అయిపోతున్నాయి పరిస్థితులు. క్రీస్తు కొరకే జీవించవలసిన వారు బలవంతము చేయబడుతున్నాం ఆయన ప్రేమ చేత. పౌలు గారు ఎందుకంటే తలనరిగించుకున్నాడు ఆలోచించండి. క్రిస్మస్ అంటే అర్థమేంటి తెలుసా? క్రీస్తు నేడు మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడనా? క్రీస్తు మా కొరకు మా హృదయాల్లో పుట్టి ఉన్నాడు. ఇది నిజమైన క్రిస్మస్. మనం ఎలా పెడుతుంటే క్రిస్మస్ అని అందరూ అడుగుతున్నారు, అదేం క్రిస్మస్ అండి? కేక్ లేదు, క్యాండిల్స్ లేవు, బెలూన్స్ లేవు అంటున్నారట. క్రిస్మస్ తాత కూడా లేడని అడిగారు నన్ను. ఏ శబ్దం ఏంటి తమ్ముడు అంటాడు అన్నయ్య, ఎందుకు అందరి శబ్దం అనిపించుకోవటం? వద్దన్నయ్య, మన క్రీస్తు హృదయాల్లో పుట్టాలి, అదే క్రిస్మస్. ఆలోచించండి. చివరిగా ఒక్క మాట చెప్తాను ప్రేమిన వర్లారు, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో ఇక్కడ ఉన్నవారిని ఏదో దూషించడానికో కాదు. ఇది నిజం, ఇది నిజం. ఆయన మన కొరకే ఈ లోకానికి శరీరధారిగా కన్యామరియ గర్భవాసాన్న జన్మించాడు. ఎవరి ఏ మనిషి అయినా పురుషుడు లేకుండా జన్మించగలడా? ఆయన దేవుడు పరలోకం నుంచి గర్భవాసంలోనికి వచ్చేసాడు మన మీద ప్రేమతో. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. మనం పరలోకానికి వెళ్ళొద్దు, ఆయన ద్వారా వెళ్ళాలంటే ఆయన స్వీకరించాలి. మన పాపములు ఆయనకి మనకి మధ్య అడ్డుగా వస్తున్నాయి. ఆ పాపములను ఆయన రక్తం చేత నివారించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడండి. అదే నిజమైన క్రిస్మస్. పరలోకంలో దేవదూతలు ఆరాధిస్తుంటారండి. ప్రకటనలో చెబుతాడు ఆయన, భూలోకంలోనూ చేసిన కార్యం చాలా గొప్పదయ్యా. ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ఏమిచ్చి? నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. రాజ్యముగా యాజకులుగా చేసి అప్పగిస్తున్నాడు. రక్తమిచ్చుకొని ఆయన రక్తంతో కొనబడ్డావా? అయితే నువ్వు రాజు, యాజకుడు, దేవుని రాజ్యానికి వారసుడు. ఇంకా కొనబడలేదా?
అయితే నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావు. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు మీ హృదయాల్లో పుట్టాలి. ఈ నారాయణపురం ప్రాంతం క్రీస్తు వారుగా మార్పు చెందాలి. ప్రార్థన చేసుకుందాం.